స్థానికులు ఇప్పుడు మనతో ఉన్నారు కావలిపట్నంలో, మరి వాళ్ళతో మాట్లాడి చేద్దాం. ఏం బ్రదర్ ఎలా ఉన్నారు? బాగున్నాను. సో వైసీపీ అధికారంలోకి వచ్చి 4 రోజులు అవుతుంది కదా, ఎలా ఉంది పాలన? ఏమనిపిస్తుంది? పాలన ఎక్కడుంది అసలు? లేదు కదా. ఈ కావలి జిల్లా వద్దని అనుకున్నాం ఒక టైంలో, 10 ఏళ్ళు వెనక్కి వెళ్తుంది. అది పరిస్థితి ప్రస్తుతం. ఎమ్మెల్యే ఏ విధంగా పరిపాలిస్తుంది ఇక్కడ నియోజకవర్గాల సంబంధించి? 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందంటే నాకు అర్థం అవుతుంది ఆయన పాలన ఎలా ఉందో. మా కొద్దురా బాబు అని గట్టిగా అనుకుంటున్నా. ఇక చాలు అని మా అందరి ఒపీనియన్. ఆయన ఏమో చాలా పనులు చేసాం, ట్రంక్ రోడ్ అభివృద్ధి చేసాం చెప్తున్నారు, మరి అన్ని అబద్ధాలు అంటారా? ట్రంక్ రోడ్డు మీరు ఒకసారి వెళ్ళి చూస్తే మీకు అర్థం అవుద్ది. ఆయన ఇంటి ముందే రోడ్డు ఉంటుంది, అది ఎలా ఉందో జనాలు అందరు చూస్తూనే ఉన్నారు. ఫర్దర్ గా ఆయన అభివృద్ధి అనే పదాన్ని కావాలో లేకుండా చేశారని నా గట్టి ఒపీనియన్. ఈసారి ఎవరి సీఎం అయితే బాగుంటుంది 2024కి? ఆల్వేస్ బాబు. బాబు గారు సీఎం గా ఉంటేనే రోడ్డు మీద నడవగలం, అన్నం తినగలం, గాలి కూడా పీల్చుకోగలం. ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటుంది? ఈసారి టీడీపీ జనసేన వస్తే బాగుంటుంది సార్. అంటే రాజకీయ పరమైన ఒత్తిళ్ళు ఉండబట్టి ఈసారి రాజకీయ ఇదే జనసేననో టీడీపీ వస్తే బాగుంటుంది సార్. ఎఫెక్టైమ్ కదా సార్, జగన్ చేసే మంచి పనుల వల్ల ఏంటంటే కింద నాయకులు సరిగ్గా చేయట్లేదు సార్. దాని వల్ల ఏం చేస్తా అంటే ఈ ప్రభుత్వం మారితే బాగుంటుంది సార్. మీరు మీ ఒపీనియన్ చెప్పండి సార్, ఎలా ఉంది రూలింగ్? బాగుందండి. మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కాకపోతే కింద స్థాయి నాయకులు కానీ అధికారులు కానీ వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటే బాగుంటుంది అని నా ఒపీనియన్. సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, వాళ్ళకేం బాగానే ఉంది. అభివృద్ధి జరగడం లేదు. అభివృద్ధి అంటే ఈ రోడ్ల నిర్మాణం కానీ విద్యా వైద్య సదుపాయాలు కానీ సంబంధించి జరగడం లేదు. సరే, స్థానిక ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, ఆయన మీద ఇటీవల కాస్త వ్యతిరేకత వస్తుంది. సో 2024కి కావలి నియోజకవర్గానికి ఎవరు కాబోతున్నారు ఎమ్మెల్యే అని మీకు మీ అభిప్రాయం ఏంటి? మార్పు అనివార్యం అండి, మార్పు మాత్రం అనివార్యం. ఇప్పటికే ఆయన 3 సార్లు ఉన్నాడు. కావలి ప్రజలు అంటే కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలు లేవు కాబట్టి ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ప్రజలంతా కూడా ఎందుకు మనం ఓటేసి గెలిపించాము అని చెప్పి బాధపడుతున్నారు. ఏదో ఒక అవకాశం ఇస్తే భూతుల స్వరూపం చూపిస్తారని ఏదో ఆశించినటువంటి జనం అంతా ఈరోజు ఉన్ననాడుకు మందు పెడితే ఉన్ననాడు కూడిపోయినట్టుగా గత ప్రభుత్వం అమలు జరిపినటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అన్ని వర్గాలకు కల్పించినటువంటి రాయితులు రెట్టింపు అవుతాయని చెప్పి భావిస్తే ఆ ఉన్న వాటిని కూడా రద్దు చేసినటువంటి మోసపూర్వకమైనటువంటి ప్రభుత్వం అని జనమంతా కూడా బాధతోటి ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఒక అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళని మళ్ళీ ఇంకో అవకాశం ఇచ్చింటికి పంపాలనా అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఎంతైనా ఓట్లు కింద కొనుగోలు చేయండి, మనకు ఓట్లు ఉన్నాయి, మళ్ళా గెలుస్తాం. ఈసారి అసలు ఏమి కావాలో మొత్తం మీరే ఆక్రమించుకోండి, అవకాశం మీరు చేతిలో ఉంది, డబ్బంతా కూడా ఎత్తండి, మళ్ళా సంపాదించని చెప్పి క్యాడర్ని ఉత్సాహపరుస్తున్నాడు. కానీ ఈసారి ఆటలు సాగవు, ఎందుకంటే ఎన్జిఓలు నెక్కోటారు, ఉపాధ్యాయులు నెక్కోటారు, పెన్షనర్స్ నెక్కోటారు, మధ్యతరగతి ప్రజలు కూడా ఈ ధరలతోటి కొనే ప్రతి వస్తువు ధరలు పెరిగిపోయింది కాబట్టి ఎవరు ఈయనంతా అయినప్పుడు నువ్వు గుద్దుకున్న అధికారులు ఒప్పుకోరు. ఇదే జీవన్ మన సమస్యగా పోటీ చేస్తే వ్యతిరేకంగా పోటీ చేసేటటువంటి అభ్యర్థులు కానీ కార్యకర్తలు కానీ జీవన మనసం సమస్యగా పోరాడతారు. ఈ ప్రభుత్వాన్ని దింపి ప్రజాస్వామ్యాన్ని రాష్ట్ర అభివృద్ధిని కోరే ప్రభుత్వాన్ని తీసుకురావడానికి సుముఖంగా ఉన్నారు, అదే జరగబోద్దని చెప్పి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగానే ఉంది. చిన్నపిల్లలకు చదువులు కానీ ఇంగ్లీష్ మీడియం చదువు చెప్పడం అనేది చాలా గొప్ప సంగతి. అలాగే వాళ్ళకి ప్రోత్సాహకరంగా అమ్మఒడి పథకము ఇవన్నీ చాలా బాగున్నాయి. కనుక మీరు ఎవరికి ఓటు వేశారు? వైఎస్ఆర్ కి వేసాము. జగన్ చూసి ఓటు వేశారా? స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థిని చూసి ఓటు వేశారా? జగన్ గారిని చూసి వేసాము. కనుక ఈసారి చక్కగా ప్రభుత్వం వస్తుంది కాబట్టి మరలా నెక్స్ట్ వాళ్ళకే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను.
అంటే ఇంత ముందు గవర్నమెంట్ తో ఇప్పుడు గవర్నమెంట్ తో పోల్చుకుంటే గత 10 ఇయర్స్ నుంచి వీళ్ళే ఫామ్ లోకి వస్తున్నారు. కానీ డెవలప్ అనేది అంతేం లేదు. ఇప్పుడున్న రోడ్లు అలాగే ఉన్నాయి, ఇప్పుడున్నట్టే ఉంది. కానీ ఎక్కడ డెవలప్మెంట్ అనేది ఇరుకురుకు ప్రజలతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏదైనా చిన్న ఫెస్టివల్ వచ్చినా కూడా చాలా ఇరుకు రోడ్లన్నీ హైవే, ఒక హైవే మాదిరి డెవలప్ ఉన్నాయి అన్నమాట. చాలా ఇరుకురుగా ఉన్నాయి. కొద్దిగా డెవలప్ చేస్తే కొద్ది రోడ్లు కూడా బాగుంటాయి. పోతే అట్లాగే రూరల్ ఉండే పల్లెటూరు రోడ్లు కూడా చాలా దెబ్బ తినిపోయి ఉన్నాయి. అంటే ఈ టిప్పర్స్ తిరగడం వల్ల కానీ అంత నియోజకవర్గం మొత్తం అదే పొజిషన్లో ఉంది. ఆ తుమ్మలపేట రోడ్డు చూసుకున్నా సరే, ఇంకెక్కడ చూసుకున్నా సరే అదిలాగే ఉంది. అది కొద్దిగా డెవలప్ చేస్తే బాగుండు. నాకు తెలిసి ఎక్కడ డెవలప్ అయింది ఏం కనిపించట్లేదు. ఈ 9 ఇయర్స్లో అప్పుడున్నట్టు ఎలా ఉందో అలాగే ఉంది. ఇంకంత మంచి కొత్తగా రోడ్లు వేసింది కానీ ఏం కనిపించట్లేదు. అక్కడెక్కడెక్కడో సిమెంట్ రోడ్లు మాత్రమే కనిపిస్తున్నాయి కానీ కొత్తగా వచ్చినవి. ఇంకంత మంచి ఎక్కడ పెట్టినా భూములు కబ్జా చేయటం ఇది అలాంటిది మొత్తం జరుగుతుంది. కావాలి నియోజకవర్గంలో చూడాలి నెక్స్ట్ ప్రభుత్వం ఎలా ఉంటుందో ఏమో. యూత్ కి జాబ్స్ ఇస్తామన్నారు, అసలు మరి యూత్ చాలా మంది ఇబ్బంది పడతారు జాబ్స్ లేకుండా, దాని గురించి ఏమంటారు? నాకు వచ్చి యూత్ జాబ్స్ అంటే ఆ వాలంటరీ జాబ్స్ అండ్ సచివాలయం జాబ్స్ తప్పక ఇంకేమి వచ్చినట్లేవు. గ్రూప్ 4 అని చెప్పి రిలీజ్ చేశారు, అవి కొన్ని చేశారు అంతే. ఇంకా తర్వాత ఇంకా నాకు తెలిసి ఎటువంటి నోటిఫికేషన్, కానిస్టేబుల్ అన్నారు 5 ఇయర్స్ నుంచి ఎటువంటి నోటిఫికేషన్ లేదు కానిస్టేబుల్. అది జరిగింది కానీ ఈవెంట్స్ కూడా పెట్టలేదు, మళ్ళీ ఏదో ఆగిపోయింది. సో ఒక సచివాలయం జాబ్లే జాబ్లు కాదు కదా, నెంబర్ ఆఫ్ మీద డిపెండ్ అయ్యి చదువుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. డిగ్రీలు చదివిన వాళ్ళు ఉన్నారు, బీటెక్ చదివిన వాళ్ళు అందరూ ఉన్నారు. అన్నిటి కంప్లీట్ ఫిల్ కూర్చున్నారు. ఇప్పటికీ రూముల్లో కావాలో కూర్చో, ఇక్కడ జంటాపేటలో చాలా మంది రూముల్లో కూర్చొని చదువుతూనే ఉన్నారు. అంతకుముందు 5 ఇయర్స్ చదివిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ 9 ఇయర్స్ మొత్తం టోటల్ 9 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా చదువుతూనే ఉన్నారు. మళ్ళీ వాళ్ళ లైఫ్, వాళ్ళ మ్యారేజ్ చూసుకుంటే మరీ ఘోరం. ఇప్పుడు ఒక్కొక్కరు 34 ఇయర్స్ ఉన్నాయి, 32 ఉన్నాయి, 30లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంకెప్పుడు మ్యారేజ్ చేసుకుంటారు, ఇంక జాబ్ ఎప్పుడు కొడతారు? ఇలాంటి అంటే స్మాల్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఏరియా కూడా డెవలప్ లేదు. ఇక్కడ కావాలి వరకు చూసుకుంటే ఇండస్ట్రియల్ ఏరియా లేదు, ఓన్లీ రియల్ ఎస్టేట్ ఒకటే డెవలప్ అవుతుంది కానీ ఎక్కడ ఇండస్ట్రీ లేదు. పని చేసే వాళ్ళకు పని కల్పించడం లేదు నెంబర్ 1. ఉండే పని ముందు చేసే ప్రభుత్వాలు ఎట్లా చేసినా కూడా ఈయన మీద చాలా ఓట్స్తో ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. 4.5 సంవత్సరాల నుంచి నేను ధర కాంట్రాక్ట్ ఫీల్డ్ 10 మందికి పని ఇచ్చేవాడిని, నాకే పని లేదు. ఈ ప్రభుత్వం కారు డ్రైవర్ గాను ఇంకోటి కాను ఇంకోటి కాను పోతున్నాం. కేవలం మిడిల్ ఆర్డర్ అంటే కింది స్థాయిలు బతకడానికి సోర్స్ లేదు. ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. కేవలం 500 సంపాదించుకోవడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నాం. ఆ పరిస్థితి వచ్చింది. దీంట్లో కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం ఏదేమైనా కానీ ఒక కాంట్రాక్ట్ ఫీల్డ్ కానీ ఒక పరిశ్రమలు కానీ ఏమిటి వచ్చేటట్లు లేదా ఉండే వాటిని కూడా మైంటైన్ చేయడం లేదు. అందుమూలంగా డబ్బు సంపాదించుకోవడానికి పని కల్పిస్తే చాలు, వేరేది మాకేమి ఫ్రీ అంటున్నారు, ఉచితాలు అంటున్నారు, అవి ఇవి అంటున్నారు. దానివలన సామాన్య మానవుడు బతికే పరిస్థితి లేదు. 2024కి గవర్నమెంట్ మారే ఛాన్స్ ఉందా? 100% 100% ఈసారికి సోర్స్ లేదు. ఎందుకంటే తగ్గు కులస్తులు పని చేసుకునే వాళ్ళ మీద ఇబ్బంది పెట్టింది ఈ ప్రభుత్వం. పని కల్పించడం లేదు నెంబర్ 1. మెయిన్ వర్క్ లేదు, పని చూపిల్ల. 1 లక్ష ఇస్తారు, 10,000 ఇస్తారు, 5,000 ఇస్తారు, ఉచితాలు వేస్ట్. దయచేసి ఏ ప్రభుత్వం వచ్చినా పని కల్పించే మార్గం చేస్తే తప్ప వేరేది బతకడానికి వీలే ఉండదు. మాకు కోట్లు ఇవ్వటం, 1 లక్ష ఇవ్వటం, 3 ఇవ్వటం, కేవలం పని కల్పిస్తే చాలు బతుకోగలం ఏ ప్రభుత్వం అయినా. కానీ ఈ ప్రభుత్వం అటువంటి పనులు చేయడం లేదు. కొన్ని కోట్ల రూపాయలతో పనులు చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, అదేవిధంగా మన శాసనసభ్యులు ప్రీతమ్మ నాయకులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి కానీ దక్కింది. కావలి అభివృద్ధి చెందాలన్నా, కావలి కనకపట్నం కావాలన్నా ఎన్నో రోజులు ఎదురు చూస్తున్నటువంటి రామాయపట్నం పోర్టు చాలా రూపుదిద్దుకొని శరవేగంతో ప్రారంభోత్సవానికి దగ్గరలో ఉంది. అదేవిధంగా జువల్దిమ్మి హార్బర్ కూడా కనీసం సుమారు 300 కోట్ల రూపాయలతో ఈరోజు అది కూడా అభివృద్ధి చెంది కావలి నియోజకవర్గానికి ఒక అసెట్ లాగా ఏర్పడింది. కావలి కనకపట్నం అయ్యేదానికి ఇవన్నీ కూడా చాలా దగ్గర సూచనలుగా కనబడుతూ ఉన్నాయి. కానీ నియోజకవర్గంలో కానీ కావలపట్నంలో కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు కూడా కాని మాటలు వాస్తవమే.